అందరికీ నమస్కారం అండి. సో అయ్యో కొంచెం అండి. ఓకే, సో రాక్షసుడికి సంబంధించిన ఇంకా వీడియోస్ వస్తే ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పి, బట్ సీరియస్లీ ఒక సక్సెస్ఫుల్ మన తెలుగు ప్రేక్షకుల్ని ఇమేజ్ ని సంపాదించుకున్న మన బెల్లంకొండగా కనిపిస్తున్నారు. అండ్ ఏ కాస్ట్యూమ్ మీకు ఎంత బాగా సూట్ అవుతుంది సమర్పించు, ఏ స్టూడియోస్ బ్యానర్ లో కోనేరు సత్యనారాయణ చంద్ర చిత్రసీమలో అడుగు పెడుతున్నారు. డెఫినెట్ గా ఈ జర్నీ సక్సెస్ఫుల్ జర్నీగా కొనసాగాలని, బోలెడు చిత్రాన్ని మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అంతే అడుగు చంద్ర చిత్రసీమలో రాక్షసుడు అన్న చిత్రంతో అడుగు పెడుతున్నారు. సో సార్, ప్రెస్ వారందరికీ కూడా నా నమస్కారం. ఈ రాక్షసుడు అనే సినిమాని ఒక సుమారుగా ఒక 1 ఇయర్ బ్యాక్ నేను చెన్నైలో వెళ్ళి థియేటర్లో చూడటం జరిగింది. ఈ సినిమాని చూసినప్పుడు నేను చాలా ఎక్స్ట్రీమ్లీ ఐ గాట్ థ్రిల్డ్. తను అవి చెప్పినట్టుగా ఇందాక మనకి భాష రాపోయినా కూడా నేను అసలు ఆ సినిమా చూసేటప్పుడు సినిమా బ్యాక్ ఆనుకో అంతా అసలు అట్లా ముందుకి వెళ్ళిపోయి అసలు అట్లా ఏమి అని ఒక టెన్షన్లోకి ఒక టెంపోలోకి వెళ్ళిపోయి ఎవ్రీ టైం ఏం సినిమా చూస్తున్నా కదా మనకి ఎందుకు ఇంత టెంపో అని చెప్పి మళ్ళీ 3-4 సార్లు రావడం జరిగింది. నేను ఇమీడియట్గా ఆ రోజు నాకు నమ్మంటే రమేష్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరం కలిపి ఈ సినిమా తీసుకోవాలని డిసైడ్ చేసి మేము ఈ సినిమాని ఫైనలైజ్ చేసి నేను ఫస్ట్ ప్రొడక్షన్కి ఏ స్టూడియోస్ అని ఒక నిర్మాణ సంస్థని స్టార్ట్ చేసి దీనికోసం జరిగింది. వెంటనే నేను హీరో ఎవరు అనుకున్నప్పుడు నాకు మేము 4-5 పిల్లలు అనుకున్నప్పుడు ఈ సాయి శ్రీనివాస్ అయితే బాగుంటాడు ఈ సినిమాకి అని చెప్పి మేమే అనుకుని సెలెక్ట్ చేసి తనని తీసుకోవడం జరిగింది. మా నమ్మకాన్ని నిలబెడతా తను చాలా ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. తను చాలా అందంగా కూడా ఉన్నాడు ఈ సినిమాలో. చాలా చూస్తారు ఈ సినిమా చూసినప్పుడు కానీ ఇప్పుడు ఇవాళ ట్రైలర్లో కానీ మీరు చూశారు చాలా బాగున్నాడు. ఐ థింక్ ఆ బాగా అందంగా కనబడతారు శర్మ క్రియేట్ అయి ఉండొచ్చు, బట్ యాక్షన్ మాత్రం తను నిజంగా చాలా బాగా చేశాడు. ఐ అప్రిషియేట్ హిమ్, చాలా బాగా చేశావు సాయి యాక్షను. అట్లాగే ప్రతి వాళ్ళు ఈ సినిమాలో అందరూ లీనమైపోయి యాక్టర్స్ అందరూ, ఈ చిన్న పాప కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ వెల్, చాలా బాగా చేసింది చిన్న పాప. అట్లాగే మా అందరూ ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే మా టెక్నికల్ టీము, మా రమేష్ వర్మ అయితే చాలా కష్టపడ్డాడు. రమేష్కి నేను నిజంగా చాలా ఒక ఛాలెంజ్ని అందించాను అన్నమాట దీన్ని. ఎందుకంటే ఈ సినిమా రాక్షసుడు అనే సినిమాని నేను చెన్నైలో కానీ ఇప్పుడు హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అట్లీస్ట్ ఒక 8 మంది 10 మందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏకకంఠంగా చెప్పింది ఏంటంటే ఈ సినిమా లాంటి సినిమా లాస్ట్ 4 ఇయర్స్లో ఇట్లాంటి కంటెంట్ రాలేదని చెప్పి చాలామంది మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ నాకు చెప్పడం జరిగింది. ఇంత మంచి కంటెంట్ మాకు దొరకటం, అట్లాగే మాకు మంచి హీరో దొరకటం, అట్లాగే నాకు మంచి డైరెక్టర్ దొరకటం, నేను రమేష్ వర్మకి అదే చెప్పాను. నేను ఈ కంటెంట్ని దీన్ని మళ్ళీ రీమేక్ చేయటం అనేది చాలా కష్టం ఈ సినిమా. సో తను దాన్ని నిజంగా ఛాలెంజ్గా తీసుకుని చాలా బాగా చేశాడు ఈ సినిమాని, చాలా కష్టపడి చేశాడు. అట్లాగే మేము తనకి నేను ఈ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదు, ఇది నా ఫస్ట్ సినిమా, ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఎక్కడ తగ్గకూడదని నేను చెప్పడం జరిగింది. రెగ్యులర్ ప్రొడక్షన్ కానీ అట్లాగే పోస్ట్ ప్రొడక్షన్లో కానీ అలాగే ప్రతి ఆస్పెక్ట్లో కూడా జాగ్రత్త తీసుకుని ఈ సినిమాని మీరు ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము ఎంత బాగా ఈ ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేసామని. తమిళ్లో అక్కడ హీరో కొత్త హీరో అవటం ప్రొడ్యూసర్ కూడా కొంచెం ఇదవటంలో కొంచెం బడ్జెట్లో చేశారు ఇది. ఇక్కడ మేము బడ్జెట్ అనేది చూడకుండా సినిమా బాగా రావాలని ఒక కాన్సెప్ట్తో చాలా బాగా చేయడం జరిగింది, బాగా వచ్చింది కూడా ఈ సినిమా. అట్లాగే నాకు ఇట్లాగే మా డైరెక్టర్ కానీ అసోసియేట్ డైరెక్టర్ కానీ మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ మా మిగతా టెక్నికల్ టీం అంతా కూడా ఈ సినిమాలో చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయి నాదే సొంత సినిమా అన్నట్టుగా ఎవరికాళ్ళు వర్క్ చేయటం వలన ఇంత ప్రొడక్షన్ ఇంత బాగా వచ్చిందని నేను నమ్ముతున్నాను. అట్లాగే నేను ఐ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ ద మై టెక్నీషియన్స్ అండ్ ఆల్ మై ప్రొడక్షన్ టీమ్ చాలా బాగా చేశారు. అట్లాగే పోస్ట్ ప్రొడక్షన్ కానీ అంతా చెన్నైలో చేయించాం. ఈ సినిమా మెయిన్గా ఈ సౌండ్ సినిమా ఇది, యాక్చువల్గా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. దానికోసం అని సింక్ సౌండ్ అని సౌండ్ డిజైన్ చేయించాం, స్పెషల్ సౌండ్ డిజైన్ చేయించి సింక్ సౌండ్ అంతా కూడా చేయించడం జరిగింది. చాలా ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా గుర్తింది అది మాకు. అట్లాగే మాకు మ్యూజిక్ కూడా జిబ్రాన్ చాలా ఎక్స్ట్రీమ్లీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మా ఫోటోగ్రాఫర్ ఆయన కూడా చాలా చాలా బాగా చేశారు ఈ సినిమాని. నేను తనకి లేటెస్ట్ కెమెరా నేను కొని ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట ఈ సినిమా కోసం. ఈ సినిమా కోసం కంప్లీట్ లేటెస్ట్ మార్కెట్లో ఇవాళ లేటెస్ట్ కెమెరాని తీసుకుని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని తగ్గట్టుగా టెక్నికల్గా చాలా బాగా చేశాడు.
అసలు ఈ సినిమాలో మీరు డెఫినెట్గా చూస్తారు, నాకు డెఫినెట్గా నమ్మకం ఉంది, మంచి సినిమా చేశాను అని నాకు చాలా తృప్తిగా ఉంది ఈ సినిమాని చూసిన తర్వాత. అట్లాగే ఇప్పుడు మేము జస్ట్ 4 గంటలకు మేము ఈ టీజర్ మొదటి టీజర్ రిలీజ్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసు 7 మిలియన్ పైన దీనికి మంచి వచ్చింది. ఇప్పుడు నేను డెఫినెట్గా ఇది 10 మిలియన్ క్రాస్ చేసి 10-12 మిలియన్ వస్తుందని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను, ఎందుకంటే అంత బాగుంది అని రెస్పాన్స్. ఇప్పుడు మేము 4 గంటలకు రిలీజ్ చేస్తే ఇప్పుడే అందరూ ప్రతి అన్ని దగ్గర నుంచి ఫోన్స్ కానీ రెస్పాన్స్ కానీ ప్రెస్ వాళ్ళు ఫస్ట్ చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మాకు అప్రిసియేషన్ ఇచ్చి ఇట్లా మంచి సినిమాలు తీయడానికి మీరు అందరూ మాకు ఇచ్చిన మాకు అప్రిసియేషన్ ఇచ్చినందు కానీ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. నేను అట్లాగే ప్రేక్షకులకు కూడా డెఫినెట్గా మా సినిమాను చూసి ఆనందించి ఆనందించాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు మైక్ పట్టుకుంటే అస్సలు అలా అనిపించలేదు సార్, మంచి సినిమాను ఇలానే పోలేడని. ఎంకరేజ్మెంట్ మాకు వచ్చి ప్రతి ఈయన తీసుకుని ఇప్పుడు 1000 పైగా థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఆయన. డెఫినెట్గా అభిషేక్ గారు గారు రిలీజ్ చేయగలుగుతున్నాం మేము, వేరెవరైనా కానీ ఇంత మేము డెఫినెట్గా చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అభిషేక్ గారు. డెఫినెట్గా మన రిలేషన్ ఇలాగే ఉండాలి, మన ఇన్ ఫ్యూచర్ కూడా కలిసి చేయాలని చెప్పి కోరుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.